ఇక్కడ ఇండియాలో మనకి అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్సియేషన్ చాలా ఉంటుంది. మన పెంపకంలో కానీ మనం వాళ్ళకి చెప్పే మాటల్లో కానీ నువ్వు అమ్మాయిని ఏ పద్ధతిలో ఉండాలి, అబ్బాయిని ఏ పద్ధతిలో ఉండాలి. అక్కడ మీకు అమెరికాలో మీరు మీ పిల్లలతో ఈ విషయంలో పర్టికులర్గా ఏదైనా చెప్పిన సందర్భం ఉందా ఎప్పుడన్నా? లేదండి, లేదు. అంటే అక్కడ అలా ఉండదు. మామూలుగానే థింకింగ్ అలా ఉండదు. మాకు యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్గానే మా ఇంట్లోనే లేదు, నువ్వు మదర్వి, నువ్వే వంట చేయి, నువ్వే క్లీన్ చేయి, నువ్వే ఇది చేయి, నువ్వే పిల్లల్ని చూసుకో, నువ్వే వర్క్ చేసుకో, నువ్వే అన్ని చేసుకో. నేను వెళ్ళి నా వర్క్ చేసుకుని వచ్చి తిని పడుకుంటాను. మేల్ డామినేషన్ అనేది లేదు. అంటే అది ఇండియన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కదా మనం జనరల్లీ చూసేది. ఇప్పుడు అందరూ ఇక్కడ కూడా మారిపోయారు. ఇక్కడ కూడా అందరూ హెల్ప్ చేసుకుంటున్నారు చాలా మంది. ఐటీలో ఇద్దరు ఐటీలో పనిచేసి చేయడం వల్ల కొంచెం మార్పు వచ్చింది అని అనుకుంటున్నాను. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మార్పు వచ్చింది. సో అక్కడ ఇంట్లోనే ఉండట్లేదు. అలా నువ్వు వైఫ్ కదా, నువ్వు కదా వంట చేయాలి. లేదు, ఇప్పుడు నేను వంట చేసి నన్ను బిజీగా ఉన్నాను అనుకోండి, బయట నుంచి తెచ్చుకుంటా. లేదు, లేదా తనకి ఫ్రీగా ఉండి తనకి మూడ్లో ఉన్నారనుకోండి, తను చేసేస్తా. లేదా నేను వంట చేస్తాను, నాకు జస్ట్ కొంచెం పొటాటోస్ కట్ చేసి పెట్టవా శ్రీ అంటే పాపం చేస్తారు. సీ, వీ హ్యావ్ టు షేర్ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ కదా. అక్కడే అలా ఉంది. అలాంటిది మా పిల్లల్లో ఎలా ఉంటుంది? ఇంకా మా పిల్లలు కూడా ఇద్దరు పని చేయాలి. పని చేసినప్పుడు మా అమ్మాయి ఎంత పని చేసిందో మా అబ్బాయి అంతే పని చేయాలి ఇద్దరు. సో యూ గో గెట్ దిస్, యూ డూ దిస్, అంతేగాని నువ్వు ఇదే చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, అది నువ్వు పనులు నేర్చుకోవాలి, నీకు అక్కర్లేదు అని అబ్బాయికి అలా చెప్పింది లేదు, అలా లేదు. అమ్మాయిని కూడా నువ్వు ఫ్రెండ్స్ నీకెందుకు, నువ్వు ఇంట్లో పిలుచుకో నీ ఫ్రెండ్స్ని, బయటకు వెళ్ళకు అనే రెస్ట్రిక్షన్ లేదు. రైట్. జాగ్రత్తగా ఉండడానికి చూస్తాము ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు అంటే తెలియకుండా, తనకి తెలియకుండా చూస్తాము. చూసి టైమింగ్ అని నోట్ చేసుకొని జాగ్రత్తగా తనకి రెస్ట్రిక్షన్ పెడుతున్నాం అని కూడా తెలియకుండా చేస్తాం. ఓ, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ మనం కాన్షియస్ అయ్యాము అని మనం మనల్ని వాళ్ళు గుర్తించినప్పుడు మళ్ళీ శత్రువుగా చూడడం, ప్రతిదీ దాచేయడానికే ట్రై చేస్తారు. అవునవును, వాళ్ళకి అస్సలు తెలియదు నేను అంటే. బట్ నేను నా జాగ్రత్త కూడా చూసుకోవాలి, ఎందుకంటే నాకు తెలియని కంట్రీ అది, అక్కడ ఎలా ఉంటుందో అసలు తెలియదు. సో చాలా చాలా భయాలు ఉన్నాయి, డ్రగ్స్ అని ఇవన్నీ, విత్ సో మెనీ థింగ్స్ దట్ వీ హియర్, అది ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి, ఎవరు ఫ్రెండ్స్ చేస్తున్నారు ఎవరు. చాలా చాలా ఇన్సిడెంట్స్ విన్నాను. సో మనకి భయం వస్తుంది, ఒక్కసారి రాంగ్ పాత్లోకి వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోతారు అనేసి. నేను అందుకని వాచ్ చేస్తాను, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది మా అమ్మాయి చేయదు అని. సో అందుకని దానికి తెలియకుండా వాచ్ చేస్తాను, చూస్తాను జస్ట్, ఓకే అది బాగానే ఉంది కదా, ఓకే దెన్ ఐ గివ్ హర్ ద ఫ్రీడమ్. కానీ అమ్మాయిని ఎప్పుడూ నేను రిస్ట్రిక్ట్ చేసింది లేదు, నో చెప్పింది లేదు. ఎప్పుడైనా వెళ్తానంటే వెళ్ళు, కానీ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్, ఇవన్నీ చేస్తే వెళ్ళు కానీ. సో అది జాగ్రత్తగా ఉండాలి, నాకు వెళ్ళాలి, ఎవరు వచ్చారు ఏం చెప్ప, అంటే ఎవరైనా బ్యాడ్గా బిహేవ్ చేస్తారు నాకు వెంటనే చెప్పాలి, ఇలాంటి కొన్ని సేఫ్టీవి ఏవో చెప్పేసి. షీ నౌ నోస్, ఇప్పుడు ఇంక నేను చెప్పను, బట్ టైమింగ్ ఏంటి అన్నీ చూసుకుంటాను, ఎవరు వస్తున్నారు ఏంటి అలా. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నాకు ఆల్మోస్ట్ తెలుసు, సో అందుకని నాకు ప్రాబ్లం లేదు. పైనుంచి మనం మానిటర్ చేసుకోవడం, చేసుకోవాలి, చేస్తాను, కానీ దానికి తెలియకుండా. అదే, కానీ పెళ్ళికి ముందు అమ్మ ఏం చెప్పినా అమ్మ ఇంతే, అమ్మని ఒక శత్రువుగా చూస్తున్నాడు పిల్ల ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది వద్దు, అది చేయకు, ఇలా ఉండదు, అలా ఉండదు, ఇవన్నీ చెప్పడం. కానీ అప్పుడు అలా ఉన్న మనం పెళ్ళయి మనకి ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత మన ఆలోచన విధానం కొంత మార్చుకుంటాం, మన చూసే విధానం మారుతుంది, పర్సెప్షన్ మారుతుంది. అలా మీరు అనుకున్న ఒక సందర్భం ఏదైనా చెప్పగలుగుతారా? అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెము సేమ్ థింగే చేస్తాము, కాకపోతే ఇప్పుడు కొంచెం చెప్పే పద్ధతిలో మార్పు ఉంటుంది. అప్పుడేమో వెళ్ళకు అది కొంచెం షూడ్గా, అంటే వాళ్ళు అథారిటేటివ్గా చెప్తారు. ఇక్కడ మేము ఏంటంటే అమెరికాలో అసలు నువ్వు చెయ్యకు అని చెప్పే 18 దాటితే అసలు చెప్పలేము. మరి దారుణం అక్కడ. అవును, అంటే చెప్పచ్చు కానీ వినరు, వినకపోయినా ఏమనలేం, అంటే దట్ ఈస్ హౌ ద థింగ్ ఇస్. సో కానీ మన పిల్లలు వింటారులే, మన పిల్లలు అలా ఉండరు, కాస్త భయం భక్తి ఉంటుంది. అంటే కొంచెం మనం వాల్యూస్, ఇండియన్ వాల్యూస్ ఉంటాయి కదా. సో పేరెంట్స్ అంటే రెస్పెక్ట్, పేరెంట్స్ అంటే ఇష్టము ఉంటుంది. సో మన పిల్లలకి అంత ప్రాబ్లం ఉండదు, కానీ స్టిల్ ఉండే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా వాళ్ళకి కోపం వచ్చి అనొచ్చు, నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని చూశాను, వాళ్ళ మదర్ ఏదో అంటుంటే ఏమీ అనలేదు ఎక్కువ,
జస్ట్ నో నో యూ కాన్ డూ దిస్ యూ కాన్ గో నౌ మమ్మీ సేస్ నో యూ కాన్ డూ ఇట్ అని అంది ఆవిడ అంతే ఐ కాల్ 911 అని అయ్యయ్యో దేవుడా బికాస్ యూ రేజ్ యువర్ వాయిస్ నేను 911 ఫోన్ చేస్తాను అని ఏంటే ఇది అని ఆ అమ్మాయి ఆవిడ ఆవిడ పాపం నాకు ఫోన్ చేసి బాధపడింది అయ్యో ఇదేంటి అంటే నేను ఐ డోంట్ నో ఇవన్నీ ఎక్కడ అంటే స్కూల్లో నేర్చుకుంటారు కానీ మన పిల్లలు చెయ్యరు కొంతమంది ఒక 1 or 2 ఎక్సెప్షన్స్ ఉంటాయిలేండి అది పిల్లల నేచర్ బట్టి మన పిల్లలు మా పిల్లలు సాఫ్ట్ సో వాళ్ళు దే వోంట్ డూ ఇట్ బికాస్ నేను బాధపడితే వాళ్ళు ఫీల్ అయిపోతారు సో అలాంటి సెన్సిటివ్ బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యరు కానీ మనం ఏమి గట్టిగా చెప్పలేము సో అందుకని వాళ్ళకి డిఫరెన్స్ కూడా పెద్ద ఇది అది అని ఉండదు సో అందుకని కొంచెం సాఫ్ట్గా చెప్తాం స్ట్రిక్ట్గా చెప్తాం మామ్ ఇస్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అంతే యు కాన్ డూ ఇట్ అని చెప్పను యు కాన్ డూ ఇట్ అనేది ఏమైపోతుంది నువ్వు చేస్తే మమ్మీ ఇస్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అదే సేమ్ థింగ్ చెయ్యగానే అది ఎంత కష్టమో కదా మనకి ఇక్కడేమో కోపం లేదా ఇది ఎందుకు చేశారనే ఒక ఇది ఉంటుంది దాని అంతటిని శుభ్రంగా నీళ్లు పెట్టి జల్లి కామ్ డౌన్ అని అనుకుని నోనో నాన్న ఇలా చేయకూడదు అని చెప్పడం ఎంత చాలా స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ అది కానీ ఒక రకంగా మేము అది కూడా నేర్చుకున్నాం అలవాటు పడ్డారు అరిచేసేసి ఎందుకే అలా చేస్తావు పిచ్చా నీకు ఇది అది అది ఇక్కడ అలా ఉంటుంది అవును చెప్పేది సేమే అవును కానీ నాకు ఇలా అనగానే వెంటనే ఎందుకు చేయకూడదు నేను ఇదే చేస్తా అవును అనే రెబల్యూషన్ రావచ్చు అక్కడ కొంచెము అలా ఉండడం వల్ల చెయ్యరేమో అని నా ఫీలింగ్ నా తెలియదు అంటే మా పిల్లలు అయితే ప్రస్తుతానికి ఏం అనట్లేదు సో నేను చెప్తాను యూ ఇఫ్ యూ డూ ఇట్ మమ్మీ ఇస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ అంటే వాళ్ళు చెయ్యరు ఇంకా